ఆదరణ ఉన్నది, దేవుని వాక్యంలో మనకు నెమ్మది ఉన్నది, దేవుని వాక్యంలో మనకు క్షేమం ఉన్నది, అది మనను బ్రతికిస్తుంది. 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగముతో బాధపడుతూ ఉన్నటువంటి స్త్రీని ప్రభు ఏం చేశాడు తెలుసా? స్వస్థపరిచినాడు. ఎంతటి అధికారం కలిగినటువంటి దేవుడు, ఎంతటి గొప్ప దేవుడు, తగినవాడు, మనకి సరిపోయినవాడు. పరలోకానికి ఎలా చేర్చగలగాలో, పరలోక అధికారం కలిగినటువంటి, పరలోకపు తాళపు చెవులు కలిగినటువంటి దేవుణ్ణి కలిగి ఉంటే ఎంత ధన్యమో, ఎంత ఆశీర్వాదం. సహోదరుడు సహోదరుని, ఎవరి కోసం వెంపర్లాడుతున్నావు? దేనికోసం వెంపర్లాడుతున్నావు? తన జీవనోపాధంతా కూడా వేస్ట్ అయిపోతున్నటువంటి, పాడు చేసుకుంటున్నటువంటి ఆ స్త్రీని దేవుడు అద్భుతంగా సంరక్షించి క్షేమాన్ని కలుగు చేశాడు. హల్లెలూయా. సహోదరుడా, నీ జీవితంలో ఎంత నీ కష్ట జీతమో, ఆహారం కాని దానికోసం ఖర్చు చేసేసావు? తగుడు కోసం, వ్యర్థమైనటువంటి వాటి కోసం నీ డబ్బుని నువ్వు ఖర్చు చేస్తూ ఉంటే నీ కష్ట జీతం వ్యయం చేసుకుంటున్నట్టే లెక్క. నువ్వు ఎన్ని సంవత్సరాలుగా ఆ బానిసత్వంలో ఉన్నావో, ఎన్ని సంవత్సరాలుగా నువ్వు అలవాటులో ఉన్నావో ఒక్కసారి నువ్వు లెక్కలేసుకో. పారాయి పురుషుని కోసమో, పారాయి స్త్రీ కోసమో నీ కష్టాజీతం అంతా కూడా వ్యయమైపోతావు అన్నది సహోదరి సహోదరుడా. ఈ ఫిబ్రవరి 2022 నాటికి నీ వ్యర్థమైనటువంటి జీవితం కోసం, పరాయి జీవితం కోసం నువ్వు ఎంత డబ్బు, ఎంత ధనం ఖర్చు చేసేసావు? నీకు ఉండవలసినటువంటి సమస్తాన్ని కూడా నువ్వు పాడు చేసి పరాయి జీవితం కోసం ఖర్చు పెట్టేసావు కదా. ఈరోజు నీ పిల్లల ఫీజులకు కూడా డబ్బులు నీ చేతిలో ఉన్నట్లా వెళ్ళిపోతా పోతా, డబ్బులన్నీ వ్యయమైపోతావు అని బైబిల్ తెలియజేస్తా ఉంది. చార స్త్రీ చాయకు నువ్వు ఆ మార్గానికి పోవద్దు. యవనస్తురారా, బ్రతుకు బద్దలైపోతుంది అంతే, జీవితం బద్దలైపోతుంది. యవనస్తురాలారా, జీవితం బద్దలైపోతుంది అంతే. ఆ చాయకి వెళ్ళొద్దని వాక్యం తెలియజేస్తా. ఎవరో ఒక యవనస్తుడు నేను కవిస్తున్నాడు, నేను ఎటకారం చేస్తున్నాడు, హేళన చేస్తున్నాడు, ఆ రోడ్డుకే వెళ్ళబాక యవనస్తురాలే. దేనికోసం మనం ధనాన్ని వ్యయం చేసుకుంటున్నాం? దేనికోసం మన శక్తిని వ్యయం చేసుకుంటున్నాం? ఏ పాపం కోసం మన యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు? నీ యొక్క జ్ఞానాన్ని, సమస్తాన్ని వ్యయము చేసుకుంటున్నావో, వ్యయము చేసుకున్న పరిస్థితిలో ఎలాగో విడుదల కలిగింది, ఆమెకు ఎలా విమోచన కలిగింది అని అంటే ఆమె యేసును గురించి విన్నది. ఈ వాక్యాన్ని నువ్వు విన్నప్పుడు నీకు విమోచన కలుగుతుంది, ఒక మేలు కలుగుతుంది. నీ స్థితిని, పరిస్థితిని మార్చగలిగేటువంటి దేవుడు, మన పరిస్థితులను మార్చగలిగే దేవుడు. దేవుడు అన్ని పరిస్థితుల నుంచి బాగు చేయగల దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఈరోజు నీ స్థితి ఎలా ఉండదు? నీ జీవనోపాధంతో వ్యర్థమైపోయిన, వ్యయమైపోయిన పరిస్థితులు, నష్టపోయిన పరిస్థితుల్లో కలిసి కూర్చున్నావేమో ఇక్కడ. దేవునికి సమస్తము సాధ్యమే. నువ్వు చేయవలసిందల్లా ఏమిటి అంటే, నువ్వు ప్రయాసంతో దేవుని సన్నిధికి రా. దేవుడు నీ స్థితి ఏదైనా సరే మార్చగలిగే దేవుడు, నీ పరిస్థితి ఏదైనా మార్చగలిగే దేవుడు. ఎంతగానో వ్యయం చేసుకున్నావు ఇప్పటి వరకు, ఈ రోజు వరకు ఎంతగా పాడు చేసుకుంటున్నావు నీ జీవితాన్ని. ఈరోజు దేవుడు నీతో మాట్లాడాడు కదా, నువ్వు సరి చేసుకుంటావా? దేవుడు నిన్ను దర్శించాడు కదా, సరి చేసుకుంటావా? దేవునికి విధేయత చూపిస్తావా? ఎవరు వస్తున్నారు, ఎవరు వస్తున్నారు?